దగ్గరికి వచ్చేసామండి దగ్గరికి వచ్చేసాం. ద్వారకాతీరుల నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చామమ్మా? ఎక్కడికి? యాదగిరి వాస గోవిందా, గోవిందా, యాదగిరి వాస గోవిందా. చూసారా, భక్తి అనే వాహనం ఉంటే ఎంత వేగంగా ఎన్ని యాత్రలైనా చెయ్యొచ్చని తెలిసిపోయిందా? ఎంత వేగం అండి చేయగలరా ఇంత వేగంగా? ఇంకా భక్తిగా పెడితే టక 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 ఎన్ని క్షేత్రాలు వచ్చేసాయి. తిరుపతి వచ్చేసింది, శ్రీశైలం వచ్చింది. ఈ రోజున కాదు కాదు, ఇంకా వేగం ఉంటుంది. భక్తికి ఎంత శక్తి ఉంటుందో నిరూపణ అవుతోంది. విశాఖపట్నం నుంచి ద్వారకా తిరుమల నుంచి యాదగిరీషుడు చెంతకు చేరాం. స్వయంగా వీళ్ళందరూ అర్చకో మమ దైవతం, వాళ్ళు ఎవరో కాదండి, స్వయంగా అక్కడ సింహాద్రి అప్పన్నలే వాళ్ళు అర్చకులు. ఇక్కడ స్వయంగా ద్వారకా తిరుమలేశ్వరుడు, వాళ్ళు స్వయంగా లక్ష్మీనారసింహ అవతారం వాళ్ళు. మేము ఎందుకంటే ప్రత్యక్షంగా వారిని మాట్లాడుతూ ఉన్నప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది, అర్చకో మమ దైవతం అనడానికి నిలువెత్తు నిదర్శనం కాబట్టి వాళ్ళని కూడా దర్శనం చేసుకుని గోవింద చెప్పుకుని యాదగిరీషుడు యొక్క నరసింహస్వామి కళ్యాణ సంకల్పాన్ని మనం విందాం. లక్ష్మీనారసింహ గోవింద. ఎందుకంటే దగ్గరలో ఉన్నాగా గట్టిగా వినపడాలి. లక్ష్మీనారసింహ గోవింద. మంగళం నరసింహాయ, మంగళం గుణ సింధవే, మంగళానివాసాయ, యాదాద్రీజాయ మంగళం. శ్రీమాన్ ప్రియ భక్తాగ్రేసర్లారా, శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి స్థితిలయ కారణభూతుడు, ఆశ్రిత వత్సలుడు, స్తంభోద్భవుడైన శ్రీ ద్వారకానరసింహ స్వామి వారిని దర్శించాలి అనే ఆర్తి చేత ఋష్యశృంగ మహాముని పుత్రుడు యాద మహర్షి యాదగిరిలోని విశాలమైన గుహలో తపస్సు చేయగా స్వామివారు సంతుష్టాంతరంగుడై పంచస్వరూపాలుగా దర్శనాన్ని అనుగ్రహించినారు. వారే శ్రీ ద్వారకానరసింహ స్వామి, యోగానంద నారసింహస్వామి, గండభేరుండ నారసింహస్వామి, ఉగ్ర నారసింహస్వామి, లక్ష్మీ నారసింహస్వామి. ఈ పంచమూర్తులను దర్శించినటువంటి బ్రహ్మాది దేవతలు, మహర్షులు స్వామివారిని అర్చించి నమస్కరించి ప్రార్థించినారు. స్వామి, తాము ఈ లోకములో ఏం చేసి ఉండి దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన చేయాలని అనేక విధముల ప్రార్థించినారు. స్వామివారు వారి ప్రార్థనను మన్నించి ఆనాడు ఈ కొండ గుహలో స్వయంభూవులై ఆవిర్భావం చెందినారు. అప్పటి నుండి బ్రహ్మాది దేవతలు, మహర్షులు అవ్యక్త స్వరూపులై వచ్చి స్వామివారిని ఆరాధించినట్లుగా స్కంద పురాణంలో చెప్పబడి ఉన్నది. ఈ కారణంగా యాదగిరి క్షేత్రానికి దేవతారాధన క్షేత్రమని, ఋషి ఆరాధనా క్షేత్రమని పేరు ప్రసిద్ధికెక్కి అడిగిన తక్షణమే వరములను అనుగ్రహించే దేవాది దేవుడుగా యాదగిరి లక్ష్మీనారసింహస్వామి వారికి జగత్ విఖ్యాతి ఏర్పడి ఉన్నది. యాదగిరిలో ఈశాన్య స్థానంలో ప్రాంగ్ముఖుడై దక్షిణ వీక్షకుడై ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకులై వేంచేసి ఉన్నారు. మరీ ప్రభావన్వితమై శక్తివంతమై ఆధ్యాత్మికమైనటువంటి ఆచార్యత్వంతో ఆంజనేయ స్వామి వారు యాద మహర్షికి లక్ష్మీ నృసింహ మహామంత్రాన్ని ఉపదేశం చేయటం వలన వారికి సమస్త లోకంలో దాస్యత్వం ఉంటే దానికి ద్విగుణీకృతంగా ఆచార్యత్వం కూడా యాదగిరి క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారికి ఆపాదింపబడినది. అక్కడ ఉండే పుష్కరిణి విష్ణు పుష్కరిణి స్వర్గలోకపు విరజానది తీర్థమే యాదగిరి క్షేత్రంలో బ్రహ్మ కమండలాన్ని చేరి జాలువారి విష్ణు పుష్కరిణిగా ఏర్పడింది. ఆ పుష్కరిణిలో
భూలోకంలోని పుణ్య నదీ నదములన్నీ కూడా ప్రవహించి సమ్మిళితమై ఉంటాయి. ఆ తీర్థాన్ని ప్రోక్షించుకున్నా, ఆ తీర్థంలో స్నానమాచరించిన అనంతమైన అక్షయమైనటువంటి పుణ్య ఫలాలు భక్తులందరికీ కూడా దక్కుతాయి. నాణ్యతో దర్శనీయమైనటువంటి క్షేత్రం యాదగిరి క్షేత్రం. యాద అనేటువంటి శబ్దానికి జ్ఞానం అనే అర్థం. అటువంటి జ్ఞానమే పర్వతాకృతిగా దాల్చినటువంటి క్షేత్రం యాదగిరి క్షేత్రం. ఈ క్షేత్రం శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా త్రికాలములయందు నిత్యోత్సవాది సర్వోత్సవాలు కూడా మహావైభవంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. ఆధ్యాత్మికమైన దివ్య చరీ ప్రవాహంలాగా ఆగమ శాస్త్రాలకి సనాతన హిందూ ధర్మానికి ఒక గొప్ప ప్రయోగశాలగా యాదగిరి క్షేత్రం విరాజిల్లుతూ ఉన్నది. మన భాగ్య విశేషం చేత యావత్ ప్రపంచంలో భాగ్యనగరం సమీపంలో ఈ క్షేత్రం ఉండటం, మీరందరూ దర్శించడం, ఆ స్వామి అర్చామూర్తిగా మీ అందరి దగ్గరికే ప్రజల వద్దకే పాలన మాదిరిగా భక్తుడి వద్దకే భగవంతుడు అని అన్నట్లుగా ఎక్కడ ప్రహ్లాదుడు ఉంటే